సీక్వెన్స్ రూల్ సో రూల్ నెంబర్ వన్ సో దిస్ ఈస్ ఫర్ డిటర్మైనింగ్ ద ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ సో రూల్ నెంబర్ వన్ ద ఆటమ్ ఆర్ గ్రూప్స్ డైరెక్ట్లీ బాండెడ్ టు కైరల్ సెంటర్ అరేంజ్డ్ ఇన్ ఆర్డర్ ఆఫ్ డిక్రీజ్డ్ ఆటామిక్ నెంబర్ అండ్ అజైన్ అసైన్ ప్రయారిటీ వన్ టూ త్రీ ఫోర్ సో కైరల్ సెంటర్కి అరేంజ్ అయినటువంటి ఆటమ్స్ కానీ గ్రూప్స్ కానీ సో ఎలా అరేంజ్ చేస్తామంటే అటామిక్ నెంబర్ ప్రకారము డిక్రీజ్ ఆర్డర్లో అరేంజ్ చేస్తాము సో దానికి మనము ఎలా చేస్తామంటే వన్ టూ త్రీ ఫోర్ నెంబర్స్ అనేవి ఇస్తాము అంటే సో ఆటామిక్ నెంబర్ హైయెస్ట్ ఉన్నదానికి వన్ తర్వాత దానికన్నా తక్కువ ఉన్నదానికి టూ దానికంటే తక్కువ ఉన్నదానికి త్రీ అలా అరేంజ్ చేస్తాము సో ఎగ్జాంపుల్గా చూస్తే క్లోరో బ్రోమో ఫ్లోరో మీథేన్ సో క్లోరి క్లోరో ఫ్లోరో మీథేన్ సో ఈ కాంపౌండ్లో మనము హైయెస్ట్ ప్రయారిటీ ఎలా ఇస్తాము ఫస్ట్ దీంట్లో ఆటామిక్ నెంబర్ ఎక్కువ ఉన్నదానికి ఇస్తాము సో బ్రోమిన్ బ్రోమిన్ యొక్క ఆటామిక్ నెంబర్ వచ్చేసి థర్టీ ఫైవ్ సో దీనికి వన్ తర్వాత క్లోరిన్కి ఆటామిక్ నెంబర్ సెవెంటీన్ సో ఇది సెకండ్ తర్వాత దానికన్నా తక్కువ ఫ్లోరిన్కి నైన్ కాబట్టి సో దానికి ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ త్రీ తర్వాత ఫోర్ వచ్చేసి హైడ్రోజన్ అన్నిటికన్నా ఆటామిక్ నెంబర్ తక్కువ కాబట్టి దానికి ఫోర్ సో అంటే ఆ ప్రయారిటీ ఆర్డర్ ఎలా వెళ్తుంది డిక్రీజింగ్ ఆఫ్ ఆటామిక్ నెంబర్స్ సో అలా వెళ్తుందనమాట లేకపోతే అసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ఆటామిక్ నెంబర్స్ సో నెక్స్ట్ సెకండ్ రూల్ ఇన్ దిస్ ఫస్ట్ వన్ సో ఇట్ ఈస్ ఎ సబ్ రూల్ హెవీ ఐసో సో హెవీ ఐసోటోప్ ఈస్ గ్రేటర్ దెన్ లైస్ లైట్ ఐసోటోప్ అంటే మనకి కైరల్ సెంటర్లో కనుక ఒక యాటమ్ కానీ ఎలిమెంట్ యొక్క ఐసోటోప్స్ కనుక ఉంటే దానికి హెవీ వెయిట్ ఉన్నదానికి ముందు ప్రయారిటీ లైట్ వేటు ఉన్న ఐసోటోప్కి ల్యాటర్ ప్రయారిటీ సో ఇది కైరల్ కార్బన్ సో దీనికి మనకి ఫ్లోరిన్ బ్రోమిన్ అటాచ్ అయింది తర్వాత దీనికి హైడ్రోజన్ అండ్ డ్యూటీరియం అటాచ్ అయింది సో డ్యూటీరియం అనేది హైడ్రోజన్ యొక్క ఐసోటోప్ సో వీటిలలో డ్యూటీరియంకి ఆటామి హెవీ వెయిట్ ఉంటుంది సో అంటే ఆటామిక్ మాస్ అనేది కొంచెం ఎక్కువ ఉంటుంది హైడ్రోజన్ కంటే సో కాబట్టి దీనికి త్రీ దీనికి ఫోర్ సో దీంట్లో ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ బ్రోమిన్ గ్రేటర్ దాన్ ఫ్లోరిన్ ఫ్లోరిన్ గ్రేటర్ దాన్ డ్యూటీరియం డ్యూటీరియం గ్రేటర్ దాన్ హైడ్రోజన్ ఒకవేళ ట్రిటియం అండ్ డ్యూటీరియం ఉంటే సో అవి కూడా రెండు ఏంటిది హైడ్రోజన్ యొక్క ఐసోటోప్ సో దాంట్లో ట్రిటియంకి ఎక్కువగా ఆ ప్రయారిటీ ఇచ్చేసి దాని తర్వాత ట్రిటియం కే హార్డర్ ఆఫ్ ప్రయారిటీ ఇచ్చేసి దానికి నెక్స్ట్ డ్యూటిరియం కి ఇస్తామన్నమాట సో నెక్స్ట్ సెకండ్ రోల్ సో వెన్ టు ఆర్ మోర్ గ్రూప్స్ హావ్ సిమిలర్ ఫస్ట్ అటOMS అటాచ్డ్ టు కైరల్ కార్బన్ ద ప్రయారిటీ ఆర్డర్ గివెన్ బై కన్సిడరింగ్ ద అటామిక్ నంబర్ ఆఫ్ సెకండ్ అటమ్ ఆఫ్ గ్రూప్స్ అండ్ ఇఫ్ సెకండ్ అటOMS ఆర్ ఆల్సో సిమిలర్ ద థర్డ్ అటOMS అలాంగ్ ద చైన్ ఆర్ ఎక్వల్ టూ మనకి ఏం చెప్తుంది అంటే సో కైరల్ కార్బన్ కి కనుక సిమిలర్ ఐటమ్స్ కానీ లేకపోతే సిమిలర్ గ్రూప్స్ కానీ అటాచ్ అయి ఉన్నప్పుడు సో వాటికి ఏదైతే ఫస్ట్ యాటమ్ అటాచ్ అయి ఉంటుందో సో అది సిమిలర్ గా ఉంటే నెక్స్ట్ దాని అడ్జసెంట్ గా ఉన్నటువంటి నెక్స్ట్ యాటమ్స్ ని కన్సిడర్ చేసి దాని ఆటామిక్ నెంబర్ను కన్సిడర్ చేయాలి సో దాంట్లో వేటికైతే ఎక్కువగా ఆటామిక్ నెంబర్ ఉంటుందో దానికి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి తర్వాత లోయెస్ట్ ఆటామిక్ కు ఉన్నటువంటి కి అంటే గా ఆ కైరల్ కార్బన్కి అటాచ్ అయి ఉన్నటువంటి ఆటమ్ గా ఉన్నటువంటి గ్రూప్ గా ఉన్నటువంటి కి మనము అలా కన్సిడర్ చేసి అటామిక్ నెంబర్ ఎక్కువ ఉన్న దానికి హైయెస్ట్ ప్రయారిటీ నెక్స్ట్ దానికి లోయెస్ట్ ప్రయారిటీ ఉండాలి సో ఎగ్జాంపుల్ చూద్దాము సో సపోజ్ దిస్ ఈస్ ద ఎగ్జాంపుల్ వన్ సో కైరల్ సెంటర్ అనుకుందాము సో దీనికి మనకి ఒక సైడ్ మీథా మీథైల్ నెక్స్ట్ ఈథైల్ గ్రూప్ కనుక ఉంటే సో ఇక్కడ దట్స్ సింపుల్ సో మీథైల్ అండ్ ఈథైల్ గ్రూప్ కనుక ఉంటే సో ఇది మీథైల్ ఇది ఈథైల్ సో ఇక్కడ ఫస్ట్ కార్బన్ ఇటు కూడా ఫస్ట్ కార్బన్ సిమిలర్ గా కార్బన్ ఉంది సో నెక్స్ట్ వీ గో ఫర్ అడ్జసెంట్ ఆటమ్ సో ఇక్కడ కార్బన్ సో అంటే లో రెండు కార్బన్స్ ఉన్నాయి తర్వాత మిథైల్లో ఒక కార్బన్ ఉంది కాబట్టి ఈథైల్ కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం ఎందుకు మీథైల్ కంటే ఎందుకంటే సో ఒక కార్బన్ ఎక్కువ ఉంది కాబట్టి కార్బన్ యొక్క ఆటామిక్ నెంబర్ అనేది హైడ్రోజన్ కంటే ఎక్కువ కాబట్టి సో ఈథైల్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం నెక్స్ట్ ఐసోప్రొపైల్ అండ్ ఈతైల్ కనుక మనం చూస్తే సో ఈ ఐసోప్రోఫైల్ అండ్ ఈ లో చూస్తే సో కైరల్ కార్బన్ కి అడ్జస్టెంట్ గా సో ఇక్కడ కైరల్ కార్బన్ ఉంటుంది సో ఈ కైరల్ కార్బన్ కి అడ్జసెంట్ గా టూ కార్బన్స్ ఉన్నాయి అదే ఇక్కడ కైరల్ కార్బన్ కి అడ్జసెంట్ గా మనకి టూ కార్బన్స్ ఉన్నాయి ఓకే సో సారీ సో కైరల్ కార్బన్ కి అడ్జస్టెంట్ గా సో ఇది కైరల్ కార్బన్ సో దీనికి మూడు కార్బన్స్ ఉన్నాయి తర్వాత నెక్స్ట్ ఐసోప్రొపైల్ రైట్ సో దిస్ ఈస్ ప్రొపైల్ సారీ సో నెక్స్ట్ ఐసోప్రోపైల్ సో ఇక్కడ మనకి కైరల్ కార్బన్ ఉంటుంది సో దీనికి గా కార్బన్ కార్బన్ ఉంది ఓకే నెక్స్ట్ టూ త్రీ కార్బన్స్ ఉన్నాయి సో దీనికి టూ కార్బన్స్ ఉన్నాయి అంటే త్రీ కార్బన్స్ అనేవి మనకి మోవర్ మోర్ ప్రయారిటీ దాన్ టూ కార్బన్స్ ఇన్

ఐసోప్రోపైల్ గ్రూప్ తర్వాత ఇంకొక సైడ్ టెరిషరీ బ్యూటైల్ టెరిషరీ బ్యూటైల్ కనుక ఈ రెండు గ్రూప్స్ అటాచ్ అయి ఉంటే సో ఇక్కడ కార్బన్ కైరల్ కార్బన్ ఉంటది ఇక్కడ కైరల్ కార్బన్ ఉంటది సో నెక్స్ట్ మనం ఏం చేస్తాము సో కైరల్ కార్బన్ కి అడ్జస్ట్ గా ఉన్నటువంటి కార్బన్ దగ్గరికి వెళ్తాము సో అక్కడ దానికి ఒక కార్బన్ ఉంది నెక్స్ట్ ఒక కార్బన్ సో ఒక కార్బన్ ఒక కార్బన్ ఓకే సో ఈ మనకేంటిది టూ కార్బన్స్ ఉన్నాయి ఓకే సో ఇక్కడ మనకి ఈ కైరల్ కార్బన్ కి ఈ కైరల్ కార్బన్ పక్కన ఉన్నటువంటి కార్బన్స్ ఎన్ని మూడు ఉన్నాయి సో ఇక్కడ కైరల్ కార్బన్ కి అడ్జసెంట్ గా వన్ టూ త్రీ ఫోర్ కార్బన్స్ ఉన్నాయి సో కాబట్టి ఈ కార్బన్ కి మనకి వన్ టూ త్రీ కార్బన్స్ ఉన్నాయి అదే ఈ కార్బన్ కి వన్ టూ టూ కార్బన్స్ ఉన్నాయి సో కాబట్టి టెర్షరి బిటర్ లో త్రీ కార్బన్స్ ఉన్నాయి అవే ఫ్రమ్ ద కైరల్ సెంటర్ సో తర్వాత లో మనకి ఏంటంటే టూ కార్బన్స్ ఉన్నాయి ఈ కార్బన్ కి కార్బన్ కి అడ్జస్ ఉన్న కార్బన్ కి టూ కార్బన్స్ ఉన్నాయి సో టోటల్ గా మనకి దీంట్లో ఎక్కువ కార్బన్స్ దీంట్లో తక్కువ ఉన్నాయి కాబట్టి టెరిషరీ బ్యూటైల్ కి హైయెస్ట్ ప్రయారిటీ వస్తుంది సో హైయెస్ట్ ప్రయారిటీ దానిది ఐసోప్రోపాయిల్ సో దీన్ని ఒక ఎగ్జాంపుల్ గా మనం ఆలోచిస్తే సెకండ్ రూల్ని సపోజ్ ఇది ఒక కైరల్ కార్బన్ సో దీనికి ఫోర్ డిఫరెంట్ గ్రూప్స్ అటాచ్ అయ్యాను ఒకటి హైడ్రోజన్ ఒకటి మీథైల్ ఒకటి ఈథైల్ రెండోది ఐసోప్రోపైల్ సో దీంట్లో మనం హైయెస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తామంటే ఐసోప్రొపైల్ నెంబర్ వన్ నెక్స్ట్ నెంబర్ టూ ఈథైల్ సో ఎందుకంటే నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఐసోప్రోపైల్ కంటే ఈ తైల్లో తక్కువ నెక్స్ట్ అంటే కైరల్ కార్బన్ కి డైరెక్ట్గా అటాచ్ అయి ఉన్న వాటికి తర్వాత ఇది మీ తైల్ కి థర్డ్ నెక్స్ట్ లోయెస్ట్ ప్రయారిటీ వచ్చేసి హైడ్రోజన్ సో ఇన్ దిస్ వే ద సెకండ్ ఈస్ ఏం చెప్తానంటే మనకు కైరల్ కార్బన్ కి ఏదైతే ఆటమ్ గ్రూప్ లో ఆటం అటాచ్ అయి ఉంటే సో దా అవి సిమిలర్ గా ఉంటే సో దాని అడ్జసెంట్ గా ఉన్నటువంటి నెక్స్ట్ ఆటం యొక్క ఆటామిక్ నెంబర్ కన్సిడర్ చేసి దాంట్లో అడ్జసెంట్ గా ఉన్నటువంటి ఆటమ్స్ అంటే అవే ఫ్రమ్ ద సెంటర్ సెంటర్లో ఉంటే సో దాంట్లో దేనికైతే ఆటామిక్ నెంబర్ ఎక్కువ ఉంటుందో సో దానికి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తాము సో ఎగ్జాంపుల్ గా మనం టెరిషరీ బ్యూటైల్ అండ్ ఐసో లో టెరిషరీ బ్యూటైల్ కి హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తాము ఐసో కంటే సో ఎగ్జాంపుల్ వి విన్ అండర్స్టాండ్ ఈజీలీ సో ద నెక్స్ట్ రూల్ అండర్ దిస్ ఆర్ఎస్ కాన్ఫిగరేషన్ ఆఫ్ ఆప్టికల్ ఐసోమర్స్ సో థర్డ్ రూల్ ఏ డబల్ బాండ్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఈచ్ ఆఫ్ ద డబల్ బాండ్ వర్ బాండెడ్ టూ యాటమ్స్ అంటే ఇక్కడ డబల్ బాండ్ ని మనము టూ టైమ్స్ ఈక్వల్ అండ్ డబల్ బాండ్స్ గా అనుకోవాలి ట్రిపుల్ బాండ్ ఉంటే త్రీ టైమ్స్ ఈక్వల్ గా ట్రిపుల్ బాండ్ అంటారు అని కన్సిడర్ చేయాలి సో డబల్ బాండ్ లో ఉన్నటువంటి ఒక ఆటము సో ఒక నెక్స్ట్ ఐటమ్ తో ఒక సింగిల్ బాండే కాదు సో టూ ఆటమ్స్ అని అటాచ్ అయి మనం అర్థం చేసుకోవాలి సో సపోజ్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఎసిటలీన్ సో దీంట్లో కార్బన్ కార్బన్స్ డబల్ బాండ్తో ఉన్నాయి అంటే ఇక్కడ ఏంటిదంటే ఈ కార్బన్ నెక్స్ట్ కార్బన్ తోని ఒక కార్బన్ తో అటాచ్ అయింది నెక్స్ట్ ఇంకొక పై బాండ్ ఉంది సో ఆ పై బాండ్ మీనింగ్ ఏంటంటే ఈ కార్బన్ ఈ కార్బన్ ఇంకొక కార్బన్ తో కూడా ఇంకొక బాండ్ తోని ఫామ్ అయింది అలాగే ఈ కార్బన్ ఈ కార్బన్ తోని సింగిల్ బాండ్ ఉంది తర్వాత ఇంకొక పై బాండ్ ఉంది కదా సో దాని మీనింగ్ అంటే ఈ కార్బన్ అనేది ఈ పై బాండ్ మీనింగ్ ఏంటంటే ఇంకొక కార్బన్ తోని ఇంకొక బాండ్ ని అటాచ్ అయింది అందుకే అందుకే ఏమంటున్నాడు ట్రీటెడ్ యాజ్ ఈచ్ ఐటమ్ ఆఫ్ డబల్ బాండెడ్ వర్ బాండెడ్ టూ ఐటమ్స్ అంటే ఒక ఆటమ్ అనేది ఇంకొక ఆటమ్స్ తోని టూ టైమ్స్ బాండ్ ఫార్మ్ చేసిందని అర్థం చేసుకోవాలి నెక్స్ట్ ఎసిటలిన్ సో కార్బన్ కార్బన్ మధ్య ఏంటిది మనకి ట్రిపుల్ బాండ్స్ ఉన్నాయి సో అంటే దీన్ని మనం ఎలా కన్సిడర్ చేయాలి కార్బన్ సో ఇది సిగ్మా బాండ్ నెక్స్ట్ ఈ టూ పై బాండ్స్ ఏవైతే ఉన్నాయో కార్బన్ కార్బన్ మధ్య సింగిల్ బాండ్ సో ఐఎమ్ దీని నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా సో తర్వాత ఈ కార్బన్ కార్బన్ మధ్యలో ఏంటిది మనకు ఒక పై బాండ్ ఉంది అంటే ఇంకొక కార్బన్తోని ఈ బాండ్ ఫామ్ అయింది నెక్స్ట్ ఈ కార్బన్ కార్బన్ కి మధ్యలో ఇంకొక బాండ్ ఉంది అంటే ఈ కార్బన్ ఇంకొక కార్బన్తోని బాండ్ ఫామ్ చేసింది అలాగే ఈ కార్బన్ ఈ కార్బన్తోని సిగ్మా బాండ్ ఫామ్ చేసింది తర్వాత ఇక్కడ రెండు టూ పై బాండ్స్ ఉన్నాయా ఈ బాండ్ ఏంటంటే ఈ కార్బన్ ఈ కార్బన్తోని బాండ్ ఫామ్ చేసింది కాబట్టి ఇంకొక కార్బన్ తోని బాండ్ ఫామ్ చేసింది తర్వాత ఈ కార్బన్ ఇంకో తో బాండ్ ఫామ్ చేసింది కాబట్టి ఇంకొక బాండ్ అంటే ఒక పై బాండ్ ఈజ్ ఈక్వల్ అండ్ టు

తర్వాత ఈ కార్బన్ కూడా ఈ కార్బన్ తో పై బాండ్ లో ఉందంటే ఇంకొక కార్బన్ తో బాండ్ ఫామ్ చేసింది సో ఇన్ దిస్ మేనర్ మనము ప్రతి డబల్ బాండ్ దగ్గర ఇట్లా మనం కన్సిడర్ చేయొచ్చు ఓకే సో ఇక్కడ ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీ మనం గమనిస్తే సో బెంజిన్ గ్రేటర్ దాన్ ఎసిటలీన్ ఎస్టలిన్ గ్రేటర్ దాన్ ఐసోప్రోఫైల్ ఐసోప్రోఫైల్ గ్రేటర్ దాన్ ఇథిలీన్ ఓకే సో ఇక్కడ ఎందుకు టువెల్వ్ కార్బన్స్ ఉంటాయి అకార్డింగ్ టు థర్డ్ రూల్ సో డబల్ బాండ్ ఈజ్ ఈక్వల్ అండ్ టు టూ టైమ్స్ ట్రిపుల్ బాండ్ ఈజ్ ఈక్వల్ అండ్ టు త్రీ టైమ్స్ టువెల్వ్ కార్బన్స్ సిక్స్ కార్బన్స్ సో దీంట్లో మనకి ఏంటంటే ఫోర్ కార్బన్స్ ఇథిలీన్ లో కూడా ఫోర్ కార్బన్సే ఉంటాయి బట్ ఇక్కడ విషయం ఏంటంటే హైడ్రోజన్స్ అనేవి లో ఎయిట్ ఉంటాయి సో దీంట్లో త్రీ ఉంటాయి సో కాబట్టి ఐసోప్రోపైల్ అనేది ఎసిటలిన్ కంటే సారీ ఇథిలిన్ కంటే ఎక్కువ హైయెస్ట్ ప్రయారిటీ ఇస్తాం సో ఇవన్నీ రూల్స్ మనం ఫాలో అయిన తర్వాత సో ఒక ఆప్టికల్ ఐసోమర్స్ కి ఆర్ అండ్ ఎస్ కాన్ఫిగరేషన్ ఇస్తున్నప్పుడు మనం ఒక ప్రికాషన్ అనేది తీసుకోవాలి సో ఏంటంటే అబ్జర్వర్ యొక్క ఐ అనేది లోయెస్ట్ ప్రయారిటీ ఆర్డర్కి అవే ఉండాలి సో అవే ఉన్న తర్వాత అబ్జర్వర్ యొక్క ఐని మనము క్లాక్ వైజ్ గానీ యాంటీ క్లాక్ వైజ్ గానీ రొటేషన్ చేసిన తర్వాత క్లాక్ వైజ్ రొటేట్ అవుతే దానికి ఆర్ కాన్ఫిగరేషన్ ఇవ్వాలి యాంటీ క్లాక్ వైజ్ రొటేషన్ అయితే దానికి ఎస్ కాన్ఫిగరేషన్ ఇవ్వాలి సో ఒకవేళ లోయెస్ట్ ప్రయారిటీ అనేది అబ్జర్వర్ యొక్క ఐ నుంచి ఇఫ్ ద లోయెస్ట్ ప్రయారిటీ అవే ఫ్రమ్ అబ్జర్వర్ సో అంటే లోయెస్ట్ ప్రయారిటీ కనుక అబ్జర్వర్ యొక్క ఐ నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో కౌంటే నో ప్రాబ్లం सो एग्जांपल्स तो ने చూద్దాం ఒకటి సో లాక్టిక్ ఆసిడ్ సో లాక్టిక్ ఆసిడ్ అంటే 2 హైడ్రాక్సీ ప్రొపనోయిక్ ఆసిడ్ సో దిస్ ఇస్ ద ఫిషర్ ప్రొజెక్షన్ ఆఫ్ లాక్టిక్ ఆసిడ్ సో ఇన్ దిస్ వన్ బై ఫాలోయింగ్ ద ఆర్ఎస్ సీక్వెన్స్ రూల్ సో ద ఫస్ట్ సో హియర్ ఫోర్ గ్రూప్స్ ఆర్ అటాచ్డ్ టు ది కైరల్ సెంటర్ హైడ్రాక్సిల్ గ్రూప్ మిథైల్ గ్రూప్ కార్బాక్సిలిక్ ఆసిడ్ అండ్ హైడ్రోజన్ సో ఇన్ దిస్ अकॉर्डिंग टू द ఫస్ట్ రూల్ ద ఆక్సిజన్ హాస్ మోర్ అటామిక్ నంబర్ దన్ ది డైరెక్ట్లీ అటాచ్డ్ కార్బన్ సో 1 ఇట్ గెట్స్ ప్రా So, next, uh, uh, these two are the um, uh, having the same uh, atoms. Uh,

ఇక్కడ చూడకూడదు సో కాబట్టి ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి అబ్జర్వర్ ఐ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ కావాలి సో వన్ లోయెస్ట్ ప్రయారిటీ మనం కన్సిడర్ చేయొద్దు వెన్ వీ రొటేట్ అవర్ అబ్జర్వర్ ఐ క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్ సో వన్ సారీ వన్ టూ త్రీ సో ఇలా వన్ టూ త్రీ కాబట్టి సో దిస్ క్లాక్ వైజ్ లో రొటేషన్ అవుతుంది కాబట్టి ఇది ఆర్ కాన్ఫిగరేషన్ సో నెక్స్ట్ ఇట్స్ ఎనాన్షియోమర్ సో దీనికి సో వన్ టూ త్రీ ఫోర్ సో ఇచ్చిన తర్వాత ఇది లోయెస్ట్ ప్రయారిటీ సో ఇక్కడ నుంచి అబ్జర్వర్ ఐని రొటేట్ చేయకూడదు సో లోయెస్ట్ ప్రయారిటీకి ఆపోజిట్ డైరెక్షన్ నుంచి అబ్జర్వర్ తన యొక్క ఐని రొటేట్ చేస్తూ ఉండాలి సో వన్ టూ త్రీ ఓకే సో సో దిస్ ఇస్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ సో దిస్ దిస్ లాక్టిక్ యాసిడ్ ఎనాన్షియోమర్ హ్యావ్ ద ఎస్ కాన్ఫిగరేషన్ so with this uh, we completed about the uh, rs configuration of um, optical isomer sequence rules so once again uh, we go briefly so this is the introduction about the uh, rs configuration so next rule number 1 so uh, sorry rule 1 so that rule one says that uh, so uh, so rules one says that uh, so four different groups are attached so we have to go according to the atomic number uh, in descending order so next uh, rule number uh, rule 2 so rule 2 says that if uh, similar groups are attached to chiral center so the, we have to go prior, priority uh, to the adjacent atoms uh, attached to the chiral carbon so in that which one has the more atomic number so we give the priority that one so next rule 3 says that any double bond or triple bonded uh, groups are attached to chiral center that is equivalent to two times and three times respectively for double bond and triple bonds so after all doing the uh, following the sequence rule so then we have to uh, take a precaution that so observer i must be opposite to the lowest priority order uh, in the uh, group um, so after then rotate the observer i in clockwise and anti clockwise direction if clockwise rotation so that is r configuration if anti clockwise rotation of observer i so that is s configuration so i hope all of you understood my video so if you like my video please uh, share like comment and subscribe my channel for next upcoming videos